సరే అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రుద్రమదేవి తర్వాత మళ్ళీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ మూవీతో వస్తున్నారు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది గ్యాప్ లేదండి నేను ఇంకొక నాలుగేళ్ళు ఒక ప్రాజెక్ట్ మీ పెట్టా తీసేశాను ఇంకా మీకు జనాలకు చూపించాలి అంతే దాని ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసుకుని వేరే ఒక ప్రాజెక్ట్లో ఉన్నాను అనమాట నేను రుద్రమదేవి తర్వాత అది మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం సిద్ధమైపోయి ఉంది దాన్ని నెక్స్ట్ సెట్స్కి తీసుకెళ్ళమే కొంత హోల్డ్లో పెట్టాం అనమాట అది ఎందుకంటే ఈ పాండమిక్ వచ్చింది కరెక్ట్గా ఆ పాండమిక్ టైంలో చాలా భారీ ప్రాజెక్టు సో దాన్ని కొన్నాళ్ళ పాటు ఇస్తే బెటర్ అని అప్పుడు ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగింది ఉమెన్ మీద ఈ టైమ్స్లో చాలా తక్కువ మంది ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చి మరీ చేస్తున్నారు మీ లైఫ్లో మీ రియల్ లైఫ్లో ఎవరి వల్ల వచ్చిందా సార్ ఒక మూడో నాలుగో ఉమెన్ మీద తీసాను అన్ని మెన్ మీద తీసినాయి కదా సో మెన్న ఉమెన్ అని కాదు ఇక్కడ మనల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు అలాగ నేను నా ఎయిత్ స్టాండర్డ్లో డీటెయిల్ రుద్రమదేవి అలా రుద్రమదేవి కథ నాకు చాలా అంటే అప్పటికి తెలియదు నేను ఏదో సినిమా ఇండస్ట్రీకి వస్తాను డైరెక్టర్ అవుతాను కూడా తెలియదు బట్ అప్పుడే చదువుకునే టైంలోనే నాకు కొద్దిగా హిస్టరీ సబ్జెక్ట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఆ రుద్రమదేవి కథకి ఆశ్చర్యపోయాను అసలు భలేగా ఉందని తర్వాత నేను డైరెక్టర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ మన హాలీవుడ్ ఫిలిమ్స్ బ్రేవ్ హార్ట్ ఈ గ్లాడ్ ఇవన్నీ చూస్తూ వాళ్ళు తీస్తున్నారు మనం తీయట్లేదేంటి సిక్స్టీస్ తోటే ఎన్ చేసిన తర్వాత అసలు ఎలాంటివి రావట్లేదే అని నేను దాన్ని తీయడం జరిగింది సో అలాగే ఇప్పుడు మన దగ్గర మన ఇండియన్ మైథాలజీలోనే ఒక రిచ్ కంటెంట్ ఉంది మన దగ్గర సో ఆ ప్రాసెస్లోనే నేను ఒక లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నప్పుడు నాకు ఈ శకుంతల దుష్యంతుల కథ అసలు దీని మించి లవ్ స్టోరీ ఏంటి ఈవిడ కథ చెప్తే బాగుంటుంది అని శకుంతల పాత్రకి నేను బాగా ఇన్స్పైర్ అయ్యి ఇది చెప్పడం జరిగింది ఇరవై ఐదేళ్ల క్రితమే రామాయణం అనే సినిమా తీశాను సో ఇది ఇప్పుడున్న ట్రెండ్ అప్పుడే ఉంది అప్పుడే చిన్న పిల్లలు సో అందువల్ల నేను ఎప్పుడైనా నేను ఒకదాన్ని నమ్మానంటే నేను చెప్తాను కదా మనకు సేయింగ్ ఉంది కదా రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ డే అని దానికి తగ్గట్టుగా నేను అంత శ్రమ పెడ పెడతాను అంత శ్రమ దానికి ఎంతవరకు ఎఫర్ట్ పెట్టాలో నా ఎఫర్ట్లో లోపం లేకుండా వెళ్తాను సో అది ఆడియన్స్ ఆశీర్వదిస్తే దాన్ని తీసుకుంటాం తిరస్కరించిన మనమేమి దానికి ఓహో మన అంతే అప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా వరకు ఇన్ కెమెరా చేసేవాళ్ళం మిచ్చల్ అని ఉండేది సో మనకి గొప్ప గొప్ప సినిమాలన్నీ ఆ కెమెరాతో తీసినవే మాయాబార్లు ఇవన్నీ ఇన్ కెమెరా ట్రిక్సే చాలా అద్భుతమైన మార్కస్ బాట్లే రవికాంత్ నాగాయిచ్చు ఇలాంటి మహామహులు చేశారు మిచ్చల్ కెమెరాతో పని చేయగలగడం కూడా నా అదృష్టం అది నాకు తెలిసి రామాయణం తర్వాత నుంచి ఇంకెవరు దాన్ని వాడలేదు కూడా సో అలా ఇన్ కెమెరా ట్రిక్స్ చాలా వాడు కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది అప్పటికి రామాయణం టైంకి మన ఇండియాలో ఒకటో ఆరో కంపెనీలు ఉండేవి